పట్న అభివృద్ధి సుందరీకరణలో భాగంగా మూడ్లాంతర్లో దగ్గరున్న పోలీస్ ట్రాఫిక్ ఐలాండ్ని తొలగించి మరలా నూతనంగా సుందరీకరంగా కట్టాలన్న ఒక తలంపుతో గత నెల ఇదే రోజుకి అది తొలగించడం జరిగింది. దురదృష్టం, పని చేయరు, చేసిన వారిని చెయ్యనివ్వరు. ఈ విజయనగరంలో ఉన్న పరిస్థితి మరి పెద్దలందరూ వచ్చి గగ్గోలు పెట్టేసి అమ్మో విజయనగరం చరిత్రను తీస్తారు, చరిత్రని కాలమట్టం చేస్తున్నారు అని అనేక అనేక మాటలు చెప్పడం జరిగింది. నేను ఆ రోజు చెప్పాను, అయ్యా ఇది ఎవరి సొంతానికి చేస్తున్నది కాదు, ఇక్కడ మేము ఇల్లు కట్టుకోము, ఇక్కడ మేము షాపు కట్టించుకోము, పాడైపోయిన దాన్ని మళ్ళీ కొత్తగా నిర్మాణం చేస్తామని చెబితే అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా మా మీద బురద జల్లిన పరిస్థితి గత నెల రోజుల క్రితం జరిగింది. ఆ రోజే చెప్పాం, పట్టణంలో ఉన్న పెద్దలందరినీ తీసుకొచ్చి నెల రోజుల్లో మరలా ఇది ప్రారంభోత్సవం చేస్తామని చెప్పాము. మేము చెప్పింది గత నెల 24వ తేదీని చెప్పాం, మరలా ఈ నెల 24వ తారీఖుకి అది ప్రారంభోత్సవం చేశామని. ఏదో పదవులు మన సొంతం కోసమో మన సుఖం కోసమో పదవుల్లోకి వచ్చాక మన ఆనందాని కోసం ఆ పదవులు ఉపయోగించుకోకూడదు. ఏ ప్రజలైతే ఓట్లు వేశారో ఆ ప్రజల సంక్షేమం కోసం, ఏ ప్రాంతంలో మనం ఎన్నికల్లో నెగ్గామో ఆ ప్రాంతం అభివృద్ధి కోసం పనిచేయవలసిన పని బాధ్యత అందరి మీద ఉంది. మరి మేము బాధ్యతగా ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ప్రజలకి ఏ కష్టం వచ్చినా, అది అర్ధరాత్రైనా రండి మేము పలుకుతామని ధైర్యంగా చెప్పగలిగిన మనుషులమే. అదేవిధంగా ఈ సంవత్సర కాలంలో మా పరిపాలన కొనసాగింది. పెద్దల మంత్రి బొత్స సత్యనారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండడం ఈ ప్రాంతానికి మరింత అదృష్టంగా చెప్పాల్సి ఉంది. ఆయన చేయిస్తున్న ప్రోత్సాహంతో మరిన్ని కార్యక్రమాలు రానున్న కాలంలో చేస్తాం. అలానే మరి జిల్లా కలెక్టర్ గారు కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు కానీ పట్టుదలతో వర్షాలు పడుతున్నప్పటికి కూడా ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పారు, ఆ మాటలోపు 24వ తారీఖు కల్లా కంప్లీట్ చేయాలని కంప్లీట్ చేసి మళ్ళీ ఇవాళ ప్రారంభోత్సవం చేసుకున్న సంతోషం. అయితే మొదట బయటతలం వారు కన్యకా పరమేశ్వరి పెద్దల ప్రముఖులు ఫోటోలు అయితే పెట్టాలని ఒక డిజైన్ చేశాము, కానీ పైన ఉన్న వారి కాలు కింద బయటతలం వారు వచ్చారని కొంతమంది పెద్దలు చేసిన సూచన మేరకు మరలా ఇది మార్పు చేసాం. మరి దాన్ని కూడా దయచేసి ఎవరో రద్దాంతం చేయకండి. అలా అప్పుడు ఇది పెట్టారు, మళ్ళీ ఇప్పుడు ఎవరిని అడిగి మార్చారని ఇది ఎవరిని అడగవసరం లేదు, ఎవరికి చెప్పవసరం లేదు. ప్రభుత్వం దాని పని చేసుకొని వెళ్తుందని చెబుతూ దయచేసి లేనిపోని ఆరోపణ చేయకండి. గతంలో ఇక్కడ ఉన్న పోలీస్ బీటు ట్రాఫిక్ ఐలాండ్ మీద ఉన్న సింహాలను తీసుకొచ్చి పెట్టాము, 3 ల్యాంతర్లు ఒరిజినల్ ల్యాంతర్లు తెచ్చి పెట్టాము. ఇంకా ఏదైనా మార్పులు కావాలనుకుంటే దయచేసి సూచనలు చేస్తే ఆ మార్పులు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తప్ప ఎన్నికల నెల రోజులే రాజకీయాలు నిరంతరం ఏ విషయం వచ్చినా కూడా అది రాజకీయ లబ్ధి పొందడానికి పెద్దలు దయచేసి ప్రయత్నించొద్దని చేతులు జోడించి విన్నవించుకుంటాం.